ఈ నెల కెరియర్లో మీ మీ అరే నేను ఇది సాధించాను అని ఎప్పుడన్నా అనుకున్నారా నేను సాధించింది ఏంటి సాధించాను అనుకో అదేమనుకోలేదు కానీ అండి ఏ ఫీల్డ్ పెట్టినా అనలేని కృతజ్ఞత ఉందండి అంటే ఒరిజినల్గా మాకు చాలా బాగా డబ్బు కుటుంబం అండి రకరకారణాలతో అన్నీ పోయి మెడ్రాస్ సినిమా ఫీల్డ్ రాబోయే సినిమా రాబోయే టైంకి రేపొద్దు నెక్స్ట్ భోజనం ఎక్కడ వస్తో తెలియనటువంటి పరిస్థితి అనమాట అండి అంటే రాఘవేంద్ర గారు మంచి మనసులో పిలిచి ఏదో డబ్బులు ఇస్తూ మా అన్నయ్యకి టాలెంట్ ఎక్కువ ఉండేదండి శివదత్తు గారు కథలు రాస్తాడు మాటలు రాస్తాడో పాటలు రాస్తాడు బొమ్మలు వేస్తాడు తను పిలిస్తే తను కూడా వెనకాల నేను కూడా వెళ్తూ ఉండేవాడి అండి అప్పుడు నాకు అర్థమైంది నేను కూడా కొంత కథ క్రియేట్ చేసే టాలెంట్ ఉందని చెప్పాను వేళ ఈ సినిమా ఫీల్డ్ దయ వల్ల ఒక పేరు వచ్చింది ఒక ఖ్యాత వచ్చింది ఐ వాంట్ టు రీపే ఇట్ అండి సినిమా ఫీల్డ్కి నేను చేయగలిగింది ఏంటంటే నాకు అర్థమైన భావంతో నాకు వరం ఇచ్చాడండి ఏదైనా కథ వింటే దాంట్లో తప్పు తెలిసిపోతాయి దాంతో రెక్టిఫికేషన్ కూడా తెలిసిపోతుంది ఎవరైనా తాలూకు సినిమా కథ ఎంత సైట్ వచ్చినా కూడా నాకు అర్థమైపోతుందండి ఒకసారి చూపించినా చెప్పినా నా తోచిన సలహా చెప్తానండి దాంట్లో నాకు ఏం పేరు అక్కర్లేదు డబ్బిస్తే సంతోషం ఆ డబ్బు నాకు అక్కర్లేదు చాటికి ఇచ్చేస్తానండి ఓకే జస్ట్ అవాట్ టు డూ దిస్ సర్వీస్ ఫర్ ద మూవీ ఫీల్డ్ సార్ అలాంటి అంత ఇది ఉన్నప్పుడు మీరు తప్పు అప్పులు కరెక్ట్గా నిర్ణయించే ఒక జడ్జిమెంట్ మీ చే మీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉందని మీరు చెప్తున్నప్పుడు మీ సినిమాలు అంటే మీరు డైరెక్ట్ చేసిన సినిమాల ఫెయిల్యూర్కి మీరు ఎప్పుడన్నా నా కారణాలు తెలుసండి బట్ దట్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ మై హ్యాండ్ అట్ దట్ టైమ్ అంతేనా ఎక్కువ లోతుగా వెళ్ళదుకోలేదు నాకు ఐ నో ద రీజన్స్ ఓకే మీరు